టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పిన రికార్డుకు 25 పరుగుల దూరంలో నిలిచారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 T20 సిరీస్ లో తొలి T20 45 పరుగులు చేసిన కోహ్లీ 2 T20 11 పరుగులు చేశారు. ఇక బుధవారం హామిల్టన్ వేదికగా జరగనున్న 3 T20 కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ T20 కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన మహీ రికార్డును బ్రేక్ చేస్తారు. అయితే భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని 1,112 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా విరాట్ కోహ్లీ 1,088 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో 3 T20 కోహ్లీ ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఓవరాల్ గా కెప్టెన్ గా T20 అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లిసిస్ 1,273 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1,148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరి తర్వాత ధోని 1,112 పరుగులతో, విరాట్ కోహ్లీ 1,088 పరుగులతో 3-4 స్థానాల్లో కొనసాగుతున్నారు. సో కోహ్లీ కనుక 25 పరుగులు చేస్తే ధోని రికార్డును బ్రేక్ చేయొచ్చు. ఇక అంతర్జాతీయ T20 50కి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన కెప్టెన్ల జాబితాలో డూప్లిసిస్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్న కోహ్లీ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరసన చేరతారు. ఇక కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా 8 50కి పైగా పరుగులు సాధించారు. మరొకవైపు అంతర్జాతీయ T20 56 కొట్టిన కెప్టెన్ల జాబితాలో చేరటానికి కోహ్లీకి ఇంకా 7 అవసరం. ఈ ఫీట్ ను కేవలం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రమే సాధించారు. కోహ్లీ మరో 7 సాధిస్తే కెప్టెన్ గా 56 కొట్టిన రెండో క్రికెటర్ గా నిలుస్తారు. ఇక 5 T20 సిరీస్ లో 2 గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్ 3 T20 గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక 3 T20 బుధవారం హామిల్టన్ వేదికగా 12:30 ప్రారంభం కానుంది.